ఇంద్రియాలని తొక్కిపెట్టావు. రాముడు తపస్సు చేయలేదు, రావణాసురుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి ఏం చేసావు? బలవంతంగా ఇంద్రియాలని తొక్కిపట్టావు. తొక్కిపట్టిన ఇంద్రియాలు ఏమయ్యాయి? ఆయనకి పావుని పట్టుకోవడం తెలియదు, కానీ పావు గభాల చెట్టు మించి మీదకి దూకుతోందో, చెట్టు తిరుగుడు పావు. ఆ సమయంలో తన తల మీద పడిపోతోందని ఏం చెయ్యాలో తెలియక పావుని గబుక్కు నిలబెట్టేసుకున్నాడు చేతిలో. పట్టేసుకుంటే ఇప్పుడు ఆ చేత్తో పట్టుకున్న పాము తల తిప్పి కాటు వేయాలని చూస్తోంది. ఏదో కాసేపు అలా పట్టుకున్నాడు, కానీ పాములవాడైతే పావుని తల దగ్గర పట్టుకుని తన దగ్గర ఇలా పట్టుకుని చూడగలడు. ఎందుకంటే ఆయన ప్రొఫెషనల్, పట్టుకోవడం వచ్చు. నీకు పట్టుకోవడం రాదు ఇంద్రియాలని, పావుని పట్టుకున్నట్టు పట్టుకున్నావు. కాసేపావు ఆ పావు నీ చేత పట్టబడినట్టుగా పట్టుబడింది. కాసేపటికి నువ్వు పావుని ఎంతసేపు పట్టుకుంటావు అవు పావుని నీకు తెలుసు. ఇంకా పట్టుకోవడానికి భయం వేసి వదిలేసావు, కానీ నువ్వు పావుని పట్టుకున్నావు కాబట్టి పావు పగ పెంచుకుంది, అది పొదలోకి పోలేదు, వెనక్కి తిరిగి వచ్చి 10 మాటలు కాటేసింది. అవే రామబాణాలు. నువ్వు తొక్కిపెట్టిన ఇంద్రియాలు నీ మీద పగ పెంచుకున్నాయి, పగ పెంచుకుని సీతా అపహరణానికి పురిగొల్పేయి. లేకపోతే సభాముఖంగా నేను ఈ మాట చెప్పానని మీరు మరోలా అనుకోకండి. ఒకే పాయసాన్ని మీరు 10 గిన్నెలలోకి సర్ది, ఒక గిన్నెలో వండిన పాయసాన్నే 10 గిన్నెలలోకి సర్దుకుని, ఒక గిన్నెలో పాయసం చెంచాతో తిని ఇదంత రుచిగా లేదని పక్కన పెట్టి 5వ గిన్నెలో పాయసం చెంచాతో తీసుకుని తిని ఈ పాయసం చాలా బాగుంది అని మీరు అన్నారనుకోండి, దోషము పాయసమునందుందా, నిర్ణయము చేసిన మీ యందుందా? స్త్రీ అనబడినటువంటి ఉపాధి చేత పురుషుడు పొందిన భోగతృప్తి ఒక్కటే. మహాపతివ్రత అయినటువంటి మండోదరి అనిపించుకున్న నేను సౌందర్యమునందు సీతమ్మతో సమానురాలను, కానీ సీతమ్మ యందు నీకు ఎక్కువ అందం ఎందుకు కనపడింది? నీ ఇంద్రియ ప్రలోభం వల్ల కనపడింది. నీకు ధర్మము తెలియలేదు, నీ భార్య యందు మాత్రమే నిగ్రహించుకోవాలని. ఈ ధర్మం తప్పవే ఇది నిన్ను చంపేసిందిరా రావణ, రాముడు నిమిత్తం అంతే. రామాయణం ఈ తీర్పు చెప్పింది. ధర్మము తప్పితే ఏమవుతుందో, ధర్మమునందుంటే ఏమవుతుందో రామాయణం తీర్పు చెప్పింది. అందుకే మగవాడు లేదా స్త్రీ, మగవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఒకలా మాట్లాడతాడు, కొడుకు దగ్గర మాట్లాడితే ఒకలా మాట్లాడతాడు, గురువు దగ్గర మాట్లాడితే ఒకలా మాట్లాడతాడు. రాముడు, మీరు చాలా జాగ్రత్తగా రామాయణాన్ని వేరొక కోణంలో ఆలోచన చెయ్యండి. జటాయువు మరణించిందండి, మరణిస్తే జటాయువుని రాముడు అన్నాడు, ఊర్ధ్వలోకాన్, నువ్వు కోరుకున్నటువంటి లోకాలకు వెళ్ళిపో అన్నాడు. అలా పంపించడానికి రాముడు భగవంతుడు అని మీరు అనుకున్నారనుకోండి, యుద్ధకాండలో దేవతలందరూ వచ్చి నిలబడి రామా నువ్వు నారాయణుడవు అన్నారు. ఆయన అన్నాడు, మీకు ముందే చెప్పాను నరుడిగా రావడం ప్రయోజనం, నేను అలా అనుకోవట్లేదు, నేను దశరథ మహారాజు గారి కొడుకుని, నేను మనుష్యుణ్ణి, నేను దేవుణ్ణి కాను అని నరుడిగా ఉండిపోయాడు. మరి నరుడిగా ఉండిపోయిన వాడు, తపస్సేమీ చెయ్యని వాడు, అట్లాంటి రాముడు జటాయువుని నువ్వు కోరుకున్న లోకానికి వెళ్ళవచ్చు అని ఎలా అనుగ్రహిస్తాడండి? ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? ఏం ఎక్కడ తపస్సు చేశాడు రాముడు? నాకు రామాయణంలో చూపించండి. రాముడు బలానా పర్వతం మీదకి వెళ్ళి 10 సంవత్సరాలు తపస్సు చేశాడు, బలానా దేవత ప్రత్యక్షమయ్యారు అని మీరు నాకు ఎక్కడైనా ఒక్క చోట ఒక్క శ్లోకం చూపించండి. రాముడు ఎప్పుడూ తపస్సు చేయలేదు. మరి రాముడికి జటాయువుని ఊర్ధ్వలోకాలకి పంపించగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పెద్దలు అన్నారు ఇదే నువ్వు అర్థం చేసుకోవలసిన విషయం, ఇంత తపస్సు చేసిన రావణాసురుడు ఎవరినైనా పంపించాడా? పొంతనిళ్ళాడా? వెళ్ళలేదు. ఏ తపస్సు చేయని రాముడు జటాయువుని పంపాడు? ఎందుకు పంపాడు? ఇందుకు నీకు రామాయణం చదువుకోవడం నేర్చుకో, రామాయణం కథ కోసం కాదు. ఎందుకు పంపగలిగాడు? సత్యేన లోకాంజయితి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ ధనుషాయుధి శాస్త్రవాన్. ఈ 4 గింటిని మీరు జీవితంలోకి తెచ్చుకోగలిగితే ఇదే ధర్మం చర. సత్యేన లోకాన్ జయతి. మీరు ఉద్యోగంలోకి రావచ్చు, ఇవాళ అయిపోతుంది, రేపు పొద్దున్న మీరు NFCL మీ ప్లాంట్లోకి మీరు వెళ్ళిపోతారు, ఆఫీస్ సెక్షన్లో ఉన్న వాళ్ళు ఆఫీస్ సెక్షన్లోకి వెళ్ళిపోతారు, మేనేజర్స్ వాళ్ళ ఛాంబర్స్లోకి వెళ్ళిపోతారు, నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతాను.
అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీ అందరూ ఏమండి నిన్న మీరు చెప్పిన రామాయణంలో ఫలానా విషయంలో మేము అనుమానం వచ్చింది కొంచెం అడగాలని వచ్చామని అందరూ మీరు కార్లు వేసుకుని వచ్చారనుకోండి మా ఆఫీస్కి, ఉత్తర క్షణం అయ్యా మనం తప్పకుండా చెప్పుకుందామండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను మా ఆఫీస్లో కూర్చోపెట్టి ప్రవచనం చేస్తున్నాను అనుకోండి, అప్పుడు మా ఏరియా మేనేజర్ ఛాంబర్లోంచి వచ్చి కోటేశ్వరరావు నీకు బుద్ధి ఉందా లేదా అంటాడు. ఇవాళ నేను ఇక్కడ కూర్చుంటే పూలదండలా, రేపు నేను ఆఫీసులో మీకు రామాయణం చెప్తే మా ఆఫీసర్ గారేమో నీకు బుద్ధి ఉందా లేదా అని అడుగుతాడా, నేను ఇక్కడ రామాయణం చెప్తున్నానంటే మా ఆఫీసర్ గారు కూడా వచ్చి కూర్చుంటారు, ఇవాళ ఇక్కడ కూర్చున్న ఆఫీసర్ రేపు నన్ను బుద్ధి ఉందా లేదా అని అడగడమా, ఏమిటండి తేడా అంటే ఒక ధర్మం ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు రామాయణం చెప్పాలి, రేపు ఆఫీసులో నీ ఉద్యోగం చేసుకోవాలి, అక్కడ నువ్వు భృత్యుడివి కింకరుడివి, నువ్వు ఒక సేవకుడివి, అక్కడ నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. ఇప్పుడు నువ్వు ప్రవచనం చేస్తున్నటువంటి పౌరాణికుడివి, నువ్వు సత్యమే మాట్లాడాలి ధర్మమే మాట్లాడాలి. తప్పించి ఇప్పుడు హల్వా ఎలా చేస్తారు లేకపోతే ఎన్ఎఫ్సిఎల్ లాంటి ఇంకొక ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఎక్కడుంది, దానికి దీనికి పొల్యూషన్ కంట్రోల్లో డిఫరెన్సెస్ ఏంటి, ఇది నేను మాట్లాడాను అనుకోండి ఇవి నీకెందుకయ్యా మాకు తెలీదా అని అడుగుతారు మీరు. కాబట్టి ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి, ఎక్కడ ఏది చెయ్యాలో అది చెయ్యాలి, అదే ధర్మం. అంటే శాస్త్ర విరుద్ధము లోక విరుద్ధము కానిది ధర్మము. ఈ ధర్మం రాముడు చేశాడు, సత్యేన లోకాంజయతి, సత్యము చేత లోకమును గెలిచాడు. ఇది చాలా పెద్ద మాట అండి. ఇదే వారిందాక అన్న నిష్కామ కర్మ. సత్యముతో లోకాన్ని జయించడం అంటే ఏమిటో తెలుసా అండి, పైకి యు షుడ్ యాక్సెప్ట్ ది డిఫరెన్స్, లోపల యు షుడ్ ఆల్సో యాక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్. ఇది సత్యాన్ని గెలవడం అంటే. ఇది చాలా కష్టం ప్రాక్టీస్లోకి రావడం. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి రామకృష్ణ పరమహంస శిష్యులందరినీ కూర్చోబెట్టి ఒక మాట చెప్పారు, ఏనుగు రూపంలో ఉన్న నారాయణుడే, పండితుడి రూపంలో ఉన్న నారాయణుడే, పిల్లి రూపంలో ఉన్న నారాయణుడే, కుక్క రూపంలో ఉన్న నారాయణుడే, అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, ఇంకొకటి లేదు, అంతా నారాయణుడే ఉన్నాడు అన్నారు. అంటే విన్న శిష్యుడు ఏం చేశాడంటే అంతటా నారాయణుడు ఉన్నాడు, నారాయణుడు రక్షకుడు, సో నేను ఎందుకు భయపడ్డాం అని ఏనుగు ఒకటి వస్తోంది. వస్తుంటే ఏనుగు రూపంలో ఉన్న నారాయణుడా అని ఆ ఏనుగుకి ఎదురెళ్ళాడు. వెడుతుంటే పైన కూర్చున్న మామటివాడు ఓరి బుద్ధిహీనుడా, అది ఏనుగు నిన్ను విసిరేస్తుంది పక్కకి తప్పుకో అన్నాడు. నిన్న మా గురువు గారు చెప్పారు ఏనుగు రూపంలో ఉన్నది నారాయణుడే, నన్ను ఎందుకు విసిరేస్తాడు అని ఆ ఏనుక్కి ఎదురుగుండా దగ్గరికి వెళ్ళాడు. అది తొండంతో చుట్టి చెరుక్కరడి విసిరినట్టు విసిరకలు మారేసి కాళ్ళు చేతులు విరిగిపోయాక ఆశ్రమానికి తీసుకొచ్చారు. రామకృష్ణ పరమహంస చూడ్డానికి వెళ్ళారు. ఏమిరా ఎందుకు అలా ఎదురెళ్ళావు ఏనుక్కు అన్నారు. ఏనుగు రూపంలో ఉన్నది నారాయణుడే కదా అన్నాడు. నిన్ననే కదా మీరు చెప్పారు నేను ఎదురెళ్ళాను, నారాయణుడు నారాయణుణ్ణి భిన్నం చేయడు కదా, అందుకని వెళ్ళాను, నన్ను ఏనుగు విసిరేసింది అన్నాడు. ఆయన అన్నారు మరి మామటి రూపంలో ఉన్న నారాయణుడు పక్క వెళ్ళమన్నాడు కదా, అది నీకు వినపడలేదురా అన్నారు. సో ఇది ఒక అయోమయ స్థితి. సత్యేన లోకాంజయతి అంటే దాన్ని సరిగ్గా ప్రాక్టీస్లో పెట్టుకోవడం నేర్చుకోవాలి. కానీ మీ ధర్మం మీరు విడిచిపెట్టకూడదండి, అది చాలా కష్టం. సత్యమును ధర్మమును కలగలపడానికి పాళ్ళు తెలియాలి. చిచ్చుబుడ్డి చేసేటటువంటి వాడికి సూర్యకారాన్ని పటాసుని సరిగ్గా నూరడం నేర్చుకోవాలి, అయితే చిచ్చుబుడ్లు పేలిపోతాయి పైకి రవ్వలు రావు. అందుకని సత్యమును ధర్మమును కలపడాన్ని శాస్త్రము తెలుసున్న వారి దగ్గర శ్రవణము చేయగా చేయగా అభ్యాసమునకు వస్తుంది. అప్పుడు మీరు దేన్ని గెలుస్తారు, అలా చేస్తే లోకాన్ని గెలుస్తారు. ఎలా గెలుస్తారు మీకు నేను ఉదాహరణ చెప్తాను, మీరు అప్పుడు దాన్ని చాలా తొందరగా పట్టేసుకోగలుగుతారు. లేకపోతే నేను ఇప్పుడు దీని గురించి 10 రోజులు ప్రవచనాలు చేయలేను కదా. సత్యేన లోకాంజయతి, నేను ఉదయం నిద్ర లేవగానే ఏదో స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని కిందకి దిగాను అనుకోండి, కిందకి దిగితే మా వాచ్మెన్ అక్కడ కనపడతాడు. ఉదాహరణకి పాపము క్షమించుగాక నా స్కూటర్కి అటువంటి ప్రమాదము రాకుండుగాక ఒక ఉదాహరణకి చెప్తున్నాను. నా స్కూటర్ సీట్ ఎవరో కోసేశారనుకోండి, కోసేస్తే నేను అప్పటి వరకు ఏం చెప్పాను పూజామందిరంలో, అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా శ్రీమన్నారాయణుడే ఉన్నాడు అని కదా మంత్రపుష్పం చెప్పి కిందకి దిగాను. స్కూటర్ సీటు కోసేస్తే అది చూడగానే నాకేమనిపిస్తుంది, అరే ఎవర్రా సీటు కోసేశారు నిష్కారణంగా అనిపించి ఎవరిని అడుగుతాను, ఎదురింటి వాళ్ళని పిలిచి అయ్యా నా స్కూటర్ సీట్ ఎవరు కోసారండి అని అడిగితే అంటే నీకు నా మీద అనుమానం అనని గొడవకు వస్తాడు. కాబట్టి నేను ఎవరిని అడగాలి, వాచ్మెన్ అడగాలి. ఈజ్ మెంట్ ఫర్ దట్,
అందుకని వాచ్మెన్ని పిలుస్తాను. ఏమైనా స్కూటర్ సీట్ ఎవరు కోసేశారు అంటాను. అయ్యో అయ్యగారు స్కూటర్ సీట్ కోసేశారా, నాకు తెలియదండి అన్నాడు అనుకోండి, అయ్యయ్యో నీకు తెలియదా నాయన, అజ్ఞానము మన్నింపబడుగాక, తెలియని వాడి నీ ఎందు దోషం ఎలా ఆరోపిస్తాను, కాబట్టి ఇది నా ప్రారంభ కర్మము అని మీరు వెళ్ళిపోయారనుకోండి, రేపు ఇంకోటి కోసేస్తాడు. కాబట్టి మీరు ఏమంటారు వెంటనే, ఏమైనా నువ్వు బుద్ధి ఉందా, అన్నం తిన్నావు గడ్డి తిన్నావు, వాచ్మెన్ ఎందుకు? స్కూటర్ సీటు కోసేస్తే నేను వచ్చి చూసి స్కూటర్ సీటు కోసేశారని చెప్పేంతవరకు నీకు తెలీదా, నువ్వు వాచ్మెన్వా? స్కూటర్ సీటు కొత్త దేయించి దీనికి ఎంత అయిందో అంతా మీటింగ్లో పెట్టి, ఓనర్స్ మీటింగ్లో నీ జీతంలో తీయించేస్తానంటాను. ఎందుకంటాను ఆ మాట? ఇప్పుడు మరి నారాయణ తత్వం ఎక్కడ చూశాను నేను లోకంలో? మరి నేను చెప్పిన మంత్రపుష్పం ఏమిటి, నేను వాచ్మెన్తో ఆడిన తగువేమిటి, రెండూ పరస్పర భిన్నమైపోలేదు. నారాయణుణ్ణి చూస్తే నేను వాచ్మెన్కి కూడా నమస్కారం చేసుకుని వెళ్ళిపోవాలి, పోతే పోయిందని. మరి నేను దెబ్బలాడుతున్నాను అంటే నారాయణుడితో నేను దెబ్బలాడుతున్నట్లే కదా. అప్పుడు నేను ఎలాగ నేను నేర్చుకున్న విషయాన్ని అనుష్ఠానంలోకి తెచ్చాను అంటే, మీరిక్కడ సత్యమును అంగీకరిస్తారు. ఏమనో తెలుసా అండి, ఆయనలో ఉన్నవాడు నారాయణుడి. ఇప్పుడు నారాయణుడు ఏ ఫలితాన్ని ఇచ్చాడంటే, నేను ఏదో జన్మలో ఎవరిదో స్కూటర్ అక్కడ పెట్టుకుని లోపలికి వెడితే 80 కేజీల బరువున్న మనిషిని ఆలోచించకుండా స్కూటర్ ఎక్కి కూర్చున్న పాపానికి ఆ స్కూటర్ సీటు విరిగిపోయింది. కామ్గా లేచి వెళ్ళిపోతే అసలు యజమాని వచ్చి, పాప ఆ స్కూటర్ ఎక్కితే విరిగిపోయింది సీటు, ఎవడో దిక్కుమాలినాడు ఎక్కి కూర్చున్నాడని ఆయన ఏడుస్తూ మళ్ళీ ఆ సీటు బాగు చేయించుకున్నాడు. ఆ పాపమును నారాయణుడు ఈ జన్మలో స్కూటర్ కోత రూపములో నాకు అనుగ్రహించాడు. సో ఇది నా పాప ఫలితమే, లోపల యాక్సెప్ట్ చేస్తారు. మీ ధర్మం ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ ధర్మం ఏమిటి, వేరొకసారి ఇలా జరగకుండా చూడడం కూడా మీ ధర్మం. ఆ అపార్ట్మెంట్లో మీరు ఒక డ్వెల్లర్గా ఉంటున్నవాడిగా, కాబట్టి మీరు ఏం చేయాలి, వాచ్మెన్ని ఏమయ్యా నీ జీతం కోసేస్తానని. లోపల నారాయణ నువ్వు నన్ను అనుగ్రహించావు, పైకి అబ్బాయి ఇంకొక సీటు ఎందుకు కోశారు, నీ జీతం కోసేస్తాను. వాడు మీ చుట్టూ 4-5 మాటలు తిరిగిన తర్వాత మీకు కోసేసే ఉద్దేశం లేదు.